హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు బొబ్బట్లు ఎలా చేయాలో చూపిస్తాను. ఒక గ్లాస్ పప్పు తీసుకున్నాను నేనైతే. దాంట్లో ఏంటంటే ఒక గ్లాస్ పప్పుకి దానికి సరిపడంత చూసుకొని నీళ్ళు పోసుకోవాలి. మరి ఎక్కువ పోసుకోవద్దు. పోసిన దానికి చారు కూడా చేసుకోవచ్చు దా వాటర్తోన మనము. నేనైతే ఇలా కుక్కర్లో ఒక 6 నుంచి 7 విజిల్ వరకు పెట్టేసుకోవాలి. మరీ మెత్తగా పెట్టుకోవద్దు. మనం ఇలా చేతితో తీసుకో స్పూన్తో తీసి ఇలా చూస్తే చూసి ఒక పప్పు ఇలా చూస్తే ఇట్లా మెత్త కాకుండా ఇలా అయ్యేటట్టు చూసుకోవాలి, చిరిగేటట్టు ఉండాలి. దాన్ని వాటర్ తీసి పక్కకు పెట్టుకొని ఈ వాటర్ని మనము చారు కూడా చేసుకోవచ్చు. దీంట్లో టమాటా వేసేసి అలాగా దీని పప్పును ఏం చేయాలంటే ఆ నీళ్ళు పక్కకు తీసేసుకొని దాంట్లో 1/4 కిలో శనగపప్పు తీసుకుంటే 1/4 కిలో బెల్లం తీసుకోవాలి. కొంచెం తక్కువ తీసుకోవాలి. 1/4 కిలో బెల్లంకి కొంచెం తక్కువ వేసుకుంటే మరి తీపి కాకుండా మరి చప్ప కాకుండా టేస్ట్ బాగుంటుంది. ఇలా కుక్కర్ పొయ్యి మీద పెట్టేసి అది బెల్లం మొత్తం కరిగేటట్టుగా ఇలాగ బాగా కరగనీయండి. వేడిగా పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా బెల్లం అంతా బాగా కరిగనివ్వాలి. దీన్ని మొత్తం కరగనిచ్చాక ఇలా కరిగిపోతుంది బెల్లం అంతా. దీన్ని మనము చల్లారనివ్వాలి. పక్కకు పెట్టుకొని స్టవ్ బంద్ చేసి చల్లారనివ్వాలి. బాగా చల్లగయ్యాక జార్లో తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మనం వాటర్ ఏం అవసరం లేదు. దీన్నే మొత్తం ఎందుకంటే పప్పు మెత్తగా మెదగలేదు కాబట్టి ఈ బెల్లం వాటర్కి టోటల్గా మిక్సీ పట్టే వరకు మెత్తగా పూర్ణంలాగా అవుతుంది. ఇలా అవుతుంది. వీటిని గిన్నెలకు తీసుకొని మనం పూర్ణం ఒత్తుకోవాలి. ఇలా ఉండల్లాగా చేసుకొని పక్కన పెట్టుకొని ఎన్ని చేయాలో అనేది చూసుకొని పెట్టుకోవచ్చు. దీన్ని మనం ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకొని 2-3 రోజులు కూడా తినొచ్చు. ఇలాగనే మనము భక్షాలు చేసుకోవచ్చు. ఎలా చేయాలో చూపిస్తాను. ఇలా తీసి పక్కన పెట్టుకోవాలి. ఉండల్లాగా చేసి గోధుమ పిండిని మనము బాగా లూజ్గా తడుపుకోవాలి. ఎందుకంటే అది మనము భక్ష్యాలకు కదా, మరీ గట్టి కాకుండా కొంచెం లూజ్గానే తడుపు పెట్టుకోవాలి. ఇలాగా ఒక 1/2 అవర్ ముందే తడుపు పెట్టుకుంటే అది మెత్తగా సాఫ్ట్గా అవుతుంది. ముందే రెడీ చేసి పెట్టుకోవాలి. మనం ఎన్ని చేయాలనుకుంటే భక్ష్యాలు దానికి తగ్గట్టుగా అన్ని ఉండాలి. అవి గోధుమ పిండి కూడా చేసుకొని ఒక కవర్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకొని ఆయిల్ పెట్టుకొని దానిపైన ఈ చపాతి ఉండను దాంట్లో అద్ది బాగా కొంచెం స్ప్రెడ్ చేయాలి. దీంట్లో పూర్ణం పెట్టేసి దాన్ని టోటల్గా ఒక చుట్టేసి పెద్దగా ఒత్తుకోవాలి. నూనె వేసి మనము చేతికి కూడా నూనె అద్దుకోవాలి. అద్దుకొని బాగా మొత్తం పూరిలాగా చేతితో ఒత్తేసుకోవాలి. ఇలాగా ఒక ఇట్లా ఒత్తేసి మన పూరి ఎంత సైజు ఒత్తేసుకోవాలి. పెద్ద కూడా చేసుకోవచ్చు. దాన్ని సరిపడంత మరీ పెద్దగా కాకుండా ఇలా చేసేసుకొని పెన్నం వేడయ్యాక పెన్నం పెట్టేసి దానిపైన ఆయిల్ వేసుకొని వేడయ్యాక ఇది భక్ష్యం వేసేసుకోవాలి. ఇలాగా ఇది దాని చుట్టూరా నూనె వేసేసుకోవాలి. చాలా టేస్ట్ ఉంటుంది. ఇవి బొబ్బట్లు అంటాము, భక్ష్యాలు అంటాము. చాలా బాగుంటాయి. ఇలా తిప్పేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇలా కాలనివ్వండి. మంచిగా రెండు వైపులా కాలనివ్వండి. చాలా టేస్ట్ ఉంటుంది. దీనిపై ఇట్లా వేసేసుకున్నాక రెండు వైపులా కాగాక మనము తినే ముందు నెయ్యి వేసుకొని తింటే వేడివేడిది చాలా టేస్ట్ ఉంటుంది. భక్ష్యం మాత్రము అంతేనండి. వీడియోని ఇట్లా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా బాగుంటాయి భక్ష్యాలు. మనం ఏదైనా అకేషన్ కానీ ఇంట్లో ఏమైనా ఎవరైనా వస్తుంటే ఇలా చేసేసుకోవచ్చు. చాలా టేస్ట్ ఉంటుంది. ఇలా వేడివేడిగా దానిపైన నెయ్యి వేసుకొని డైరెక్ట్ తినేసేయచ్చు. చాలా టేస్ట్ ఉంటుంది బెల్లంతో చేస్తున్నాం కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్.